ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ, ఆర్థిక పరిస్థితులు, పోలవరం, రాజధాని అంశాలపై చర్చ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ బాబు సమావేశం. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు. కేంద్ర మంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం. మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ, కోటి రూపాయల విలువ చేసే గోల్డ్ బిస్కెట్లు సీజ్. ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే. నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్, పిన్నెల్లికి పరామర్శ. సెంట్రల్ జైల్లో ఉన్న రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ రికార్డుల దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్. నిందితులను ప్రశ్నిస్తున్న పెనమలూరు పోలీసులు, ఏపీపీసీబీ చైర్మన్ ఆదేశాలతో తగలబెట్టామన్న నాగరాజు. పిఠాపురంలో ఇంటి నిర్మాణానికి పవన్ ప్రయత్నం. గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపంలో భూమి కొనుగోలు, క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసే అవకాశం. నేడు వంగవీటి రంగా జయంతి, విజయవాడలో విగ్రహం దగ్గర నివాళి. రంగా ఆశయ సాధన కోసం పనిచేస్తామన్న రాధాకృష్ణ. అల్లూరికి ప్రధాని మోదీ నివాళి, స్వాతంత్ర సంగ్రామంలో మహోజ్వల శక్తిగా నిలిచారన్న బాబు. ఆయన దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలన్న శ్రీనివాసవర్మ. నీట్ పరీక్షలో అవకతవకలపై ఆందోళన, మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్. తెనాలిలో విద్యార్థి సంఘాల ధర్నా. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి. హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి హామీ. ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు ఆపరేటర్ల సమ్మె. ఆర్ఎం తీరుపై బస్సు యజమానుల ఆగ్రహం. జగ్గయ్యపేట డిపోలో నిలిచిపోయిన 30 బస్సులు. వ్యవసాయ శాఖ ఆఫీసులో తుమ్మల ఆకస్మిక తనిఖీ. సమయానికి రాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం. సమయపాలన పాటించాలని హెచ్చరిక. బదిలీపై వెళుతున్న టీచర్లు, భావోద్వేగానికి గురవుతున్న విద్యార్థులు. నిర్మల్ జిల్లా ఆరేపల్లిలో ఉపాధ్యాయులకు వీడ్కోలు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు. 7 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద. బాబ్లీ గేట్లు ఎత్తటంతో పెరిగిన నీటి మట్టం. ప్రాజెక్టుకు 3,400 క్యూసెక్ల ఇన్ఫ్లో. కాకినాడ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు. రాత్రి వేళల్లో యథేచ్ఛగా తరలింపు. అడ్డుకున్న గ్రామస్తులకు బెదిరింపులు. పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల కలకలం. చిన్నతురకపాలెంలో చెట్లకు మేకులు, నిమ్మకాయలు చేతబడి చేస్తున్నారని భయపడుతున్న స్థానికులు. బెజవాడలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు. మాచివరంలో నిన్న 3 బైక్లు చోరీ. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. బెంగాల్లో ఈడీ సోదాలు. రంజిత్ ఘోష్ ఇంట్లో తనిఖీలు. సహారా గ్రూప్ లో కీలక ఉద్యోగిగా పనిచేసిన రంజిత్. హాత్రస్ ఘటనలో 123 మంది మృతి. ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్ట్ చేయని పోలీసులు. కుట్రకోణం ఉందంటున్న బోలేబాబా. లక్నోలో కాల్పులు కలకలం. విద్యార్థినిపై యాసిడ్ చల్లిన యువకుడు. కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు.